ఫైన్, అంతా ఎదురు చూస్తున్న ఈ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి డ్రాఫ్ట్ సిలబస్ సో 1 వీక్లో రాబోతున్నది. గ్రూప్ వన్కి సంబంధించి ఫైనల్ సిలబస్ కూడా 1 వారంలో ఇస్తామని ఇప్పుడు ఎబిపిఎస్సి చైర్మన్ గారు ప్రకటన చేయటం జరిగింది. సో దాంతోపాటుగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో దాదాపు 1500 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఒకటి విడుదల చేస్తాము వాటికి సంబంధించి. అండ్ క్యాలెండర్ కూడా అఫీషియల్ క్యాలెండరు ఈ 10 డేస్లో ఇస్తామని తెలియజేస్తున్నారు. సరే, ఎంతవరకు అన్నది మనం వేచి చూడాలి. అండ్ దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి క్లారిటీ అనేది రావాల్సింది ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఏ నోటిఫికేషన్స్ వచ్చినా కానీ ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి 1A 1B పై గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సపరేషన్ చేస్తున్నట్టు జీవో ఒకటి ఇష్యూ కావాలి. సో అది ఇష్యూ అవ్వనంతసేపు కూడా ఇది ఇంకా కాంట్రవర్సీలోకి వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏజ్ సడలింపు. గవర్నమెంట్ వాళ్ళే అంతకుముందు అంత ఏజ్ ఏదైతే ఉంటుందో ఈ సెప్టెంబర్ 30 వరకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ ఏమీ రిలీజ్ చేయలే. సో అది తప్పు అన్నది గవర్నమెంట్ నుంచి వచ్చింది కానీ అప్పుడు అభ్యర్థులు ఏం చేస్తారండి? ఇప్పుడు గవర్నమెంట్ తప్పనిసరిగా అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని ఏజ్ అనేది సడలింపు చేస్తూ లేదా ఆ కట్ ఆఫ్ డేట్కి ఇంత ఏజ్ దాటిన వాళ్ళందరూ కూడా అర్హులే అంటూ తప్పనిసరిగా జీవో ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఎంతోమందికి అన్యాయం జరిగిపోతుంది. అండ్ దిస్ టూ ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియలన్నీ మనం పరిశీలన చేస్తూ ఉంటే తప్పనిసరిగా దీనికి సంబంధించి ఒక కొత్త జీవో వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ఏమీ రాలేదండి కొత్త జీవో. వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్స్ ఇచ్చి జీవో వయసు పెంచారు గవర్నమెంట్ వాళ్ళు. వయసు పెంచినప్పుడు ఆ వయసుకి అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలి కదా, ఏమీ కాలేదు. మరి అలాంటప్పుడు వయసు పెంచి ఏం లాభం అక్కడ? సో అందుకని నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు నువ్వు వయసు పెంచితే ఇలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటున్నావు కాబట్టి తప్పనిసరిగా వయసు పెంచుతూ ఖచ్చితంగా జీవో రావాల్సిందే. ఇది ఒకటి పెండింగ్ మ్యాటర్. అండ్ గ్రూప్ 2కి సంబంధించి చాలా తక్కువ పోస్ట్ అండి. ఈ 4 జోన్లలో తీసుకుంటూ పోతే అక్కడ మిగిలేది ఏమీ ఉండదు. ఉండే 380లో 4 ముక్కలు కట్ చేసుకుంటూ పోతే ఒక్కొక్క జోన్కి 60-50 అట్లా మిగులుతూ ఉంటాయి. అందులో మళ్ళీ రిజర్వేషన్స్ కేటగిరీ అన్నీ పోగా ఇక్కడిక్కడే పోటీ ఏర్పడి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంత తక్కువ పోస్టులు అంటే అది ఒక రకంగా కాస్త సైకలాజికల్గా కూడా ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దీని సంఖ్య కూడా పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడా పెంచి ఒక క్లారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 3 అంశాల మీద క్లారిటీ వస్తాయి కానీ ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్స్ ఇస్తామని వాటికి సంబంధించి గ్రూప్ 1, 2, 3కి సంబంధించి ఈ క్లారిటీ వచ్చాకే ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే అది మళ్ళీ తిరిగి తిరిగి ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బండి. సో ఇవి ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాతే వాళ్ళు వెళ్తారు. ఇవి కాకుండా జేఎల్ కానీ, ఏఈ పోస్టులు కానీ, ఏఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ, లేకపోతే ఇంకేమన్నా వివిధ డిపార్ట్మెంట్లో మొత్తం 42 డిపార్ట్మెంట్లకి ఇస్తామని చెప్తున్నారు. వాటిల్లో ఏమన్నా వస్తే అవి ఏమన్నా రావచ్చు. వీటికి సంబంధించి మాత్రం ఈ క్లారిటీ వచ్చిన తర్వాతే దీని మీద ముందు అడుగు అనేది పడుతుంది. లేకపోతే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మళ్ళీ చైన్ రివర్స్ అయిపోతుంది అది. అండ్ అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ పేపర్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, ఈ పంచాయతీ గారి సర్చికి సంబంధించి ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అందులో పేపర్ 1, పేపర్ 2 ఇవన్నీ అడుగుతున్నారు. సో గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ కానీ ఈ గ్రూప్ 2కి సంబంధించిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 సిలబస్ ఎలాగో మంది అయిపోయింది, పేపర్ 2కి సంబంధించి అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన అంశాలు, వీటన్నిటిలో కూడా ఈ కన్వెన్షనల్ పార్ట్ని ఏ విధంగా చదవాలి, కన్వెన్షనల్ పార్టీని చదివినప్పుడు కరెంట్ అఫైర్స్ నుంచి ఏ విధంగా ప్రశ్న తీయాలి అనే అంశంపై తప్పనిసరిగా నేను ఈ సిలబస్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరణ ఇస్తాను. నోటిఫికేషన్స్ రావటం తప్పనిసరి, అందులో అభ్యర్థులు ఎటువంటి సంకోచం అక్కర్లేదు. ఇక మిగిలిన అంశాలు అంటారా, అవి త్వరలోనే దీని మీద స్పష్టత వస్తుంది. సరే, ఇక ఏమైనా కానీ ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవాల్సిందే. సో కొనసాగిస్తూ రండి. 1 వారంలోపు నోటిఫికేషన్స్ ఇది సిలబస్ వచ్చిన తర్వాత ఎస్ కరెంట్లో
మీరు ఈ విధంగా అప్రోచ్ కావాలి, ఒక 6 నెలల నుంచి కరెంట్ అఫైర్స్ని పాలిటీకి పాలిటీ వైజ్గా, హిస్టరీకి హిస్టరీ వైజ్గా ఏమైనా డెవలప్మెంట్లు ఉన్నాయా, ఎకానమీకి ఎకానమీ వైజ్గా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సైన్స్ అండ్ టెక్నాలజీగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఏమేమి ప్రాధాన్యతలు ఇవ్వాలి, ఏ విధంగా చదవాలి, అలా లింక్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కువ సమస్య ఏర్పడుతున్న ఈ పేపర్ 1కి సంబంధించి అంశాలని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే అంశాలు నేను చాలా స్పష్టంగా వివరించడం జరుగుతుంది. సో దాన్ని ఒకసారి మీరు క్యాచ్ చేయగలిగారు అంటే, ఇప్పుడు మొన్న గ్రూప్ 2 రాసిన వాళ్ళకి గ్రూప్ 3 రాసిన వాళ్ళకి ఎక్కువగా పేపర్ 1లోనే తక్కువ మార్కులు వచ్చినాయి. అఫ్కోర్స్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మెయిన్స్లో ఆ పేపర్ 2 కూడా ఇబ్బంది కలిగించింది, అది వేరే విషయం. ఈ గ్రూప్ 2కి ముఖ్యంగా మనము ఫోకస్ దాని మీద ఇచ్చాము కాబట్టి ఈ పేపర్ 1కి సంబంధించి నేను పూర్తి క్లారిటీ సిలబస్ రాగానే మీకు అందజేస్తాను. పేపర్ 3కి గ్రూప్ 3కి సంబంధించిన అంశాలు కూడా అదే రోజు సిలబస్లో లిటిల్ బిట్ చేంజ్ ఉంటున్నది ఆ సిలబస్, అది ఏమిటి అన్నది కూడా ఇప్పుడు చెప్పడం సందర్భం కాదు కాబట్టి ఆపుతున్నాము. చిన్న చేంజే కాకపోతే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అది అసలు పోస్ట్ రావాల్సిన పాయింటే అక్కడ మొత్తం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ చిన్న చేంజ్ ఏమిటి, దాని మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఏ అంశాల మీద మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలని చదివితే ఎక్కువ మార్కులు మీరు స్కోర్ చేసుకుంటూ ఉంటారు, మిగిలిన వాటికి దీనికి ప్రత్యేకత ఏ విధంగా ఉంది, అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీకి సంబంధించి నేను మీకు వీడియో రూపంలో త్వరలోనే అందజేస్తాను. గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 1 మీద కరెంట్ అఫైర్స్ కన్వెన్షన్ ఎలాగో తీసుకెళ్లాలో చెప్తూ ఉంటాము. అదేవిధంగా ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిని కూడా ఏ విధంగా కలుపుకుంటూ వెళ్ళాలి, ఎడిటోరియల్ నుంచి ఏం తీసుకోవాలి, ఒక 6 to 7 మంత్స్ కరెంట్ అఫైర్స్లో నుంచి ఖచ్చితంగా ఒకసారి ప్రిపరేషన్ అంటూ చేసిన తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ ఇక ప్రిపరేషన్ స్కేల్ అంకితం అయిపోకూడదండి, పోస్ట్ కొట్టేటట్టు ఉండాలి మీ ప్రిపరేషన్. సో అది ఇప్పుడు అభ్యర్థులు చూస్తే ఎంతో గజ మీద చాలా చక్కగా చదువుతున్నారు, కాకపోతే ఈ చదువు వరకు అక్కడితో ఆగిపోతున్నది. దాని తర్వాత అసలు ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు, దాని గల సోర్స్ ఏమిటి, దాన్ని ఎలా మనం క్యాచ్ చేయాలి, ప్రశ్న వచ్చే విధానము, వీటి మీద అవగాహన తక్కువగా ఉంటుంది. ఈ వీటన్నిటి మీద అవగాహన కల్పిస్తూ నేను సిలబస్ రాగానే మీ అందరికీ అందజేయటం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఎవరు అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఆ ఇంపార్టెంట్ అంశాన్ని నేను మీకు త్వరలోనే తెలియజేస్తాను. ఓకే అండి, ఫాలో అవుతూ ఉండండి. ఏమీ అప్డేట్స్ ఉన్నా కానీ మీకు త్వరలోనే నేను పూర్తి స్థాయిలో క్లారిటీగా అందజేయటం జరుగుతుంది. అప్పటి వరకు ఏదైతే కన్వెన్షన్ ఉందో దాన్నే ఫాలో అవుతుందండి. గుడ్ లక్.